తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం బోర్గుపూడి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన బాలనే వెంకటేశ్వరరావుతో సహా పలువురికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కుటుంబ పాలనతో కొనసాగుతుందని విమర్శించారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ఇప్పటి వైసీపీ పార్టీలు రెండు రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద, ఇసుక, మద్యం మొదలగు వాటితో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తుందని ఘాటుగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ జాతీయ రహదారులతో పాటు సుమారు 60 సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. సెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అనే మూల సూత్రం స్వీకరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మూడు రాష్ట్రాలని విడదీశారు, అలానే చిన్న జిల్లాలను చేశారు. మీకు బస్తరు ప్రాంగణంలో కొంట ఇంకొక అసెంబ్లీ కలిపి ఒక జిల్లా, రెండు అసెంబ్లీలే ఒక జిల్లా, అది ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండగా చేసింది. మేము 14లో ఈ యొక్క 25 అసెంబ్లీ పార్లమెంట్ని 20 జిల్లాలు చేయమని తీర్మానం చేశాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాం, ఆయన వినలేదు. ఈ బాబుకు కూడా చెప్పాం, ఈయన విన్నాడు. మా పార్టీ యొక్క జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా పార్లమెంటు జిల్లా అధ్యక్షులే, అందరూ పార్లమెంటు జిల్లా అధ్యక్షులే. 26 జిల్లాలు చేశాం, అరకుని రెండు జిల్లాలు చేశాం, నాలుగు అసెంబ్లీలు ఒక జిల్లా, మూడు అసెంబ్లీలు పాడేరు కానీ అరకు అలానే రంపచోడం, ఈ మూడు కలిపి ఒక జిల్లా చేసాం. విస్తీర్ణం ఎక్కువ అందుకంటే అవి రెండు జిల్లాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చేసింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఈజ్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ జిల్లాలు ఎప్పుడు కూడా మా ప్రతిపాదనలోనివి, మా ఆలోచనలవి, ఈ ముఖ్యమంత్రి ఆమోదించేస్తున్నారు. ఇస్కండి, ఎక్కడ పడితే అక్కడ ఇసుకుంది. బంగారం అమెరికా నుంచి ఎక్కడి నుంచో వస్తుంది, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి. నీ దగ్గర డబ్బు ఉంటే వెంటనే బంగారం కొట్టుకు పెడితే వెంటమైన సంపద ఉన్నది. మట్టం వేసుకుంటున్నారు, ఎక్కడో పక్కన పెద్దాపురం దగ్గర కొండ దగ్గర కొండలు లభించేస్తున్నాడు. ఎవరు లభించేస్తున్నాడు మీ అందరు కూడా తెలుసు. ఇంత అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం, మన సంపద అంతా కూడా ఈ కుటుంబ పార్టీ యొక్క పరం అయిపోతుంది. అది వరకు ఎవరో ఒక గాంధీ గారి తర్వాత పేరు అయినా, ఇప్పుడు ఇంకొక ఆయన, వీళ్ళందరూ బంధువులు. ఈ చెరువులన్నీ పనిచేసుకుంటున్నారు, ఈ కొడలన్నీ పనిచేసుకుంటున్నారు, ఈ భూములన్నీ పనిచేసుకుంటున్నారు. తవ్వేసుకోవడం, చెరువులు తీసేసుకోవడం, అమ్మేసుకోవడం, ఈ మనమండి. ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఇదంతా మనది. ఇలాంటి రాష్ట్రాన్ని సరిగా పరిపాలిస్తుంది. మీ పక్కనే నేషనల్ హైవే ఉంది, ఇది ఎవరేశారు? వాజ్పేయి గారు వేశారు. వీళ్ళకి అలాంటిది. మీ గ్రామాల్లో చాలా చోట్ల గ్రామీణ సడక్ యోజన రోడ్లు ఉన్నాయి, మీరు చూశారు కదా. గ్రామాల్లో ఎవరేశారు? వాజ్పేయి గారు వేశారు. వీళ్ళు ఎవరికన్నా అలాంటి అలవాటు ఉందో, ఇంత పెద్ద రోడ్డు వేసే అలవాటు ఉందో? నేను మొన్న కడప వెళ్ళాను, కడప సెంటర్ జైలు ఎవరినో చూడడానికి. అక్కడి నుంచి బద్వేలు వచ్చాను, అది నేషనల్ హైవే. బద్వేలు నుంచి నెల్లూరు వచ్చాను, అది నేషనల్ హైవే. నేను వచ్చిందంతా నేషనల్ హైవే. నెల్లూరు నుంచి విజయవాడ వచ్చాను, అద్భుతంగా ఉంది ఆ రాష్ట్రం. ఆ రోడ్డు అంతా కూడా ఇంచుమించు 6 గంటల్లో విజయవాడ వచ్చాను. విజయవాడ నుంచి మా పార్టీ ఉపాధ్యక్షురాలు వాళ్ళ మామయ్య గారు చనిపోయారంటే దమ్ముంది, ధైర్యం ఉంది, కమిట్మెంట్ ఉంది. పాకిస్తాన్ తవరే వాళ్ళు, చైనా అంటే భయపడని వాళ్ళు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, మీకోసం పుట్టిన పార్టీ, భారతదేశం కోసం పుట్టిన పార్టీ, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో శక్తిశాలినిగా, అద్భుతమైన దేశంగా. ఈవేళ చైనా వాడు కాలు పెడితే నరికి పడేస్తాను మోడీ గారు. చైనా వాడు కాలు పెట్టగలడా? ఇది బలం అంటే. కొడుకులు ముఖ్యమంత్రులు చేసుకున్న వాళ్ళది బలమా? మామల్ని, అల్లుల్ని, ఏదో కూతుర్ని, అక్కల్ని చేసుకున్న వాళ్ళు బలమా? ఏంటి మనం ఆలోచిస్తున్నాం? ఎక్కడికి వెళ్తుంది ఆంధ్ర రాష్ట్రం? బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అధికారంలోకి రావాలి? ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అధికారంలోకి రావాలి. ఇంకేం చేస్తామో చెప్తాను. సిమెంట్ బస్తా 380 రూపాయల, జగన్ గారికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తెలియదండి, 200 కూడా అవుతుంది సిమెంట్ బ్యాగ్. 150 రూపాయలు, 115 రూపాయలు సిమెంట్ ఫ్యాక్ బస్తా ఇల్లు కట్టుకోగలుగుతున్నావా? సిమెంట్ బస్తా 225 రూపాయలకు భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కానీ అందరు కూడా అమ్మేస్తుంది. పేదవాళ్ళకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇంకా చౌకగా కూడా సిమెంట్ బస్తా ఇస్తాం. ఇసుక ఈవేళ ఫ్యాక్టరీస్కి ఎంత అండి దొరుకుతుందా మనకి? ఫ్యాక్టరీస్కి ఎంత? 4000. మనం 2000కే ఇద్దాం, మనం అధికారంలోకి వస్తే 2000కే ఇద్దాం.
వాళ్ళు అమ్మేసుకోవడం ఏంటండి దొంగెస్క, వాళ్ళ మనుషులకు అమ్మేసుకుంటారా? ఈ పక్కన తుణు ఉంది అక్కడంటే రాగు గొట్లన్నీ కొట్టేస్తున్నారు. వాళ్ళ మాంగారు లోపలే ఉంటాడంటే ఎవరంటే మీకు అందరికి తెలుసు. వాళ్ళ మాంగారు ఆ కొండల దగ్గర ఉంటున్నాడు. ఏంటి ఇది అడిగిరా వాళ్ళు అమ్మేసుకోవడానికి 6,000 7,000 అది వరకు 2,000. ఈ విధంగా ప్రతిది కూడా బియ్యం అండి, రైతుకి 1,400కి బియ్యం బస్తా ధాన్యం బస్తా కొనే కూడా ఎవరు లేడు. మనం అధికారంలోకి వస్తే రైతుకి 1,400కి ధాన్యం కొనిపించి ముతక బియ్యాన్ని 30 రూపాయలకి అమ్ముతాం, సన్న బియ్యాన్ని 42 రూపాయలకి అమ్ముతాం. భ్రాంతి 6 రూపాయలండి. చిన్న చిన్న బుద్ధి చేశా దాన్ని 230 అమ్ముతారండి. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. దాన్ని ఎంతగా అమ్మొచ్చో మీరు చెప్పండి. దాని గురించి ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ తర్వాత. ఇలా ప్రతి దాంట్లోనూ దోపిడీయే. దీన్ని అరికట్టలేరా? బీజేపీకి ఎందుకు పవర్ కావాలి? ఎందుకు అధికారం కావాలి? డబ్బిస్తే తినేయండి అండి. గ్రామీణ సడక్ యోజన రోడ్డు అనేది పూర్ణ మద్యపాన నిషేధం అంట. ఎలక్షన్ ఓటేసి దాకా ఇది. ఇప్పుడు ఈ బ్రాండ్ అమ్మేస్తే వాళ్ళే తయారు చేస్తారు, ఫ్యాక్టరీలన్నీ వాళ్ళే తీసేసుకున్నారు, వాళ్ళే బ్రాండ్లు కూడా పెట్టేశారు. అందులో మనకు తెలియదు అది వరకు ఏదో కింగ్ ఫిషర్ అని ఆ ఫిషర్ అని ఏదో చాలా బ్యాక్ పేపర్ అని అవి అంతా ఉండేవి. ఇప్పుడు ఏమి అందులో ఉండడం లేదు. వీళ్ళే తయారు చేసుకున్న బ్రాండ్లు ఏదో స్పెషల్ స్టేటస్ అంట, స్పెషల్ స్టేటస్ ఏదో గవర్నర్ బంగళా అంట, ఇవి వీళ్ళు తయారు చేసేది. వాళ్ళు తయారు చేసి వాళ్ళు అమ్మేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే పరిపాలించకుండా రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేయడం అంటారు. గనులు వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఈ వనరులు ఉన్న రాష్ట్రం, అద్భుతమైనటువంటి రాష్ట్రం, మేధో సంపత్తి ఉన్నటువంటి రాష్ట్రం, ఈ మేధస్సుకి నరేంద్ర మోడీ మేధస్సు ఏర్పాటైతే తోడైతే ఈ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దది. ఇది 24లో బీజేపీకి మనం అందరం కలిసి అన్ని గ్రామాలు వెళ్లి ఓట్లు ఇచ్చేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలి. ఎవరు ముఖ్యమంత్రి అండి అంటే మోడీ ప్రధానమంత్రి అయ్యేదాకా మీకు తెలుసా ఛాయం పుణ్య వాళ్ళ అబ్బాయి. వాజ్పేయి గారు ఎవరంటే బంగారు రోడ్లు వేసిన ఆయన, బంగారు బాబు ముద్దు బిడ్డ. వాళ్ళు ఊరు వెళ్ళడానికి నా నడుము అంతా పడిపోయిందండి 24 గంటలకి. నేషనల్ హైవేస్ మేమేస్తున్నావా, గ్రామీణ సడక్ యోజన రోడ్లు మేమేస్తున్నావా, ఎన్ఆర్జీఎస్ రోడ్లు మనమేస్తున్నావా, ఊళ్ళో ఉన్న భరోసా కేంద్రం మనం కడుతున్నావా, స్కూల్ బిల్డింగ్లు మనం కడుతున్నావా? వీళ్ళు ఏమీ చేయకుండా ఈ చెట్లు అమ్మేసుకోవడం, మట్టి అమ్మేసుకోవడం, బ్రాందీలు అమ్మేసుకోవడం, భూమి భూమి బీర్లు అమ్మేసుకోవడం కాసేసుకుని వీళ్ళకి అధికారం ఇస్తారండి. 151 ఆయన కాకపోతే మా అబ్బాయి నేను వచ్చేస్తానని పెద్ద ఆయన అంటూ ఉంటాడు. ఆయన 5 ఏళ్ళు ఉన్నాడు. కట్టేస్తా కట్టేస్తా కట్టేస్తా, క్యాపిటల్ కట్టేస్తా, పేటల్ కట్టేస్తా అని జపాన్ అన్నాడు, సింగపూర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. 7,200 కోట్లు ఖర్చు పెట్టాడు. అక్కడ ఏమీ లేదు, టెంపరీ క్యాపిటల్ ఒకటి కట్టాడు, అది కారిపోతుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్దామంటే ఇద్దరు వెళ్తాం, ఒకటి తగులుతాం. అది కట్టాడు చంద్రబాబు నాయుడు. పెద్ద ఆయన ఎవరండి? పెద్ద ధన్యుడట ఆయన. ఇదే పరిపాలన, ఇదే దేశాన్ని తీర్చిదిద్దేటువంటి విషయం. ఇప్పుడు ఈయన వచ్చాడు, నేను కట్టేస్తా, నేను కట్టి ఇప్పుడు 3 కడతాడట. ఒకటికి ఏమో దిక్కు లేదు కానీ ఈయన 3 కడతాను. మడవ దిప్పనన్నావాడు ఈయన 3 కడతాడట. 3 లేదు, ఆలీ లేదు, సోలీ లేదు. ఆ వైజాగ్ని ఆక్రమించేద్దామని, కొండలు ఆక్రమించేద్దామని వీళ్ళు. వీళ్ళక మనం ఓట్లేస్తాం, వీళ్ళక మనం ఓట్లేస్తాం, బలమైన పార్టీలు అంటాడు. దొబ్బు తినేసిన వాడు అందరూ బలమైన వాళ్ళే. ఎక్కడ బలం? బాగా మందలు ఆగేస్తే అది బలం. ఈ వనరుల గురించి చెప్తున్నాను నేను. ఆ సేమగుర్తులో కొండలు ఉన్నాయి. ఏంటంటే గ్రానైట్, మన పక్క నుంచి పెద్ద పెద్ద రాళ్ళు వెళ్తాయి తుంగలు. ఆ రాళ్ళు ఎవరో నా దగ్గరకు వస్తూ ఉంటారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాను నేను. సార్ ఏమన్నా చెప్పించి మాకు 2 ఎకరాలు ఇవ్వండి సార్. ఓ 2 ఎకరాలు ఇప్పించారు అనుకోండి, ఒక 5 ఏళ్ళు అండి, ఒక 500 కోట్లు వచ్చేస్తాయండి. అందులో నాకు ఏదో వాటా. ఇలాగా ఈ గనులన్నీ కూడా తెలుగుదేశం వాడుకో, లేదు ఇప్పుడు వైసీపీ వాడుకో. సూర్యుడు మనకు ఉదయమే వస్తే మనకు ఎండ వస్తుంది, సూర్య నమస్కారం చేసుకుంటే కళ్ళకి డి విటమిన్ వస్తుంది, చెట్లు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఇది ప్రకృతి. ఈ వనరులు ఎంత అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాయి. రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పాత్ర పోషించాలి. కానీ ఇవన్నీ ఏళ్ళ పరమైపోతున్నాయి. కొండలో గుట్టలో మనం అందరం కూడా అమాయకులాగా అలా చూస్తూ ఉండిపోతున్నాం. నరేంద్ర మోడీ తల్లి 100 సంవత్సరాలు, ఆరోగ్యం బాగోపోతే ఆటో రిక్షాలో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. మన ఎమ్మెల్యే అక్క వాళ్ళ అబ్బాయి వెళ్తాడా, మా ఆవిడ వెళ్తుందా? హాస్పిటల్కి వెళ్తా కదా ఆటో రిక్షాలో.
నరేంద్ర మోడీ తల్లి వెళ్తుంది. ఎందుకు ఎందుకు వెళ్తుంది నరేంద్ర మోడీ తల్లి? మనకు రాజకీయ నాయకులు అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దొంగలు ఇంకా కొడుకులు వీళ్ళందరూ కూడా మైక్ లో మాట్లాడకూడదు. ఇది ఎవడో ఒకడు ఓటేసేస్తారు అంటే ఆ టైంలో ఇంకా మనకు తప్పదు కదా. అంతేగాని ప్రేమ ఉండి ఓటేయరు, ఈ దేశాన్ని బాగుపెడతాడని కూడా ఓటేయరు. కానీ విశ్వాసం కోల్పోయిన జాతిగా తయారు చేశారు మనల్ని ఈ భారతదేశంలో. విశ్వాసం కోల్పోయేటువంటి జాతిగా తయారు చేశారు. 75 సంవత్సరాలైంది వేళ రిపబ్లిక్ డే వచ్చి మనకు విశ్వాసం కోల్పోయాం. ఈ విశ్వాసాన్ని కల్పించడం కోసం ఆయన తల్లిని ఆయన ఇంట్లో పెట్టుకోకుండా, ప్రధానమంత్రికి పెద్ద బంగ్లా ఉంటది, ఆయన తిండి కూడా ఆయన డబ్బుతోటి జీతం తీసుకోకుండా జీతం డబ్బుతో తిండి తినేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో మీ మధ్యన ఉన్నాడు. మీ ఊర్లో గ్రామీణ సడక యోజనతో రైతు భరోసా కేంద్రాన్ని కట్టిస్తున్నాడు. మీ ఊర్లో రైతు భరోసా కేంద్రమే కాదు హెల్త్ క్లినిక్ ని కట్టిస్తున్నాడు. మీ ఊర్లో ఎంతమందికి జాబ్ కార్డులు వచ్చినాయండి? జాబ్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి? రోజు 200 రూపాయలు 210 రూపాయలు 3 నెలలు ఇస్తారా? నెలకు ఒక 15 సంవత్సరాలకు 15,000 డైరెక్ట్ గా వస్తుంది జాబ్ కార్డులు. 6,000 రూపాయలు రైతుకి ఇస్తున్నారు. 6,000 రూపాయలు రైతుకి ఇస్తున్నారు. Thank you.